హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లయన్ టీవీ. ప్రస్తుతం ఏ సోషల్ మీడియా చూసినా ట్రెండింగ్గా నిలుస్తున్న విషయం యాక్టర్ సుంశీత్. అవును, ఎన్టీఆర్ రవితేజ నా లైఫ్ను తొక్కేశారంటూ, అన్ని సినిమాల్లో నేనే నటిస్తానంటూ అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ, తమన్నాకు నాకు పెళ్ళయింది, లావణ్య త్రిపాఠితో నాకు ఎఫ్ఐఆర్ ఉంది అంటూ ట్రెండింగ్గా నిలిచాడు ఈ సాక్రిఫైజింగ్ స్టార్ సుంశీత్. అయితే ఇతను చెప్పింది ఎంతమాత్రం వరకు నిజం? అసలు ఎందుకు ఈయన ఇలా మాట్లాడుతున్నారు? ఇతని గురించి డాక్టర్లు అసలు చెప్పిందేంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ సంపూర్ణమైన సమాచారాన్ని మేము మీకు వీడియోలు చూపిస్తాం, రండి. వివరాల్లోకి వెళ్తే, మొదట సుంశీత్ ప్రదీప్ పైన కేసు వేశాడు. అది చాలదన్నట్టు మళ్ళీ మహేష్ బాబు పైన, రవితేజ పైన, కనిపించిన టాలీవుడ్ హీరోల పైన అంతా కేసు వేశాడు. ఇక వన్ సినిమాలో మరియు బల్పు సినిమాలో నేనే హీరో, వాళ్ళు నన్ను లాగేసుకున్నారంటూ మరోసారి వివాదాల్లో నిలిచాడు. ఇవే కాకుండా తమన్నాతో నాకు సీక్రెట్గా పెళ్ళయింది, లావణ్య త్రిపాఠితో యాకు ఎఫ్ఐఆర్ ఉంది అంటూ కథలు కథలుగా అల్లి ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు యూట్యూబ్లో ట్రెండింగ్గా నిలిచాడు. అయితే ఇవేవి నిజమైన వార్తలు కావట. కేవలం ఫేమస్ పర్సనాలిటీగా పేరు పొందడానికి ఇతను అన్ని హీరోలను ఇలా దారుణంగా వాడుకున్నాడు. ఇక డాక్టర్లు ఈ సుంశీత్ గురించి చెప్పింది ఏమిటంటే, తనకు కాస్త మెంటల్ ప్రాబ్లంతో బాధపడుతున్నాడు. అయితే ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఎలాగైనా ఫేమస్ అవ్వాలి అనుకొని ఇలాంటి దారి ఎంచుకున్నాడంట యాక్టర్ సుంశీత్. ఏదేమైనప్పటికీ టాలీవుడ్ హీరోల పైన తెగ నిందలు వేస్తూ ఫేమస్ అయిపోయాడు. ఇతను గనక బయట కనపడితే ఏం జరుగుతుందని ఒకే భయాందోళనగా ఉంది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే యాక్టర్ సుంశీత్ పై మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలపండి. మరియు ఈ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.